హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో భయానికే భయం వేస్తే అతని ఫోటో తల కింద పెట్టుకొని పడుకుంటుంది. ధైర్యానికి ధైర్యం కావాలంటే ఆయన ఫోటో చేతిలో పెట్టుకొని తిరుగుతుంది. అదే ఆనందానికి ఆయుష్ పెరగాలంటే ఆయన చిరునవ్వును చూస్తూ బతికేస్తుంది. సో ఎందుకంటే ఆయన అలాంటి ఇలాంటి అల్లాటప్ప స్టార్ కాదు, అన్ని వేళలా వేడి పుట్టించే ద వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు విత్ మీ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. బర్నింగ్ స్టార్, తెలుగులో మాక్సిమం ఒక స్టార్ హోదా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చేయాలన్నా కొన్ని కొన్ని వేరే వాళ్ళు అన్నప్పుడు రిసీవ్ చేసుకోవాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక స్టార్ హోదా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మిమ్మల్ని హర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో అంటే ఏమని చెప్తారు? ఇండస్ట్రీలో హర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కామన్గా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడో ఇక్కడో అంటే మనం ఒక 4-5 రోజులు వారం రోజులు ఊర్లో కన్నా ఏమైనా ఇంకా ఇప్పుడు ఏం చేయవా లేవా, నిన్ననే షూటింగ్ అయిపోయి మొన్ననే వచ్చిందన్నా, కానీ ఏమైనా ఏం జరుగుతలేవా ఇప్పుడు ఏం లేవా అని అంటుంటారు. అప్పుడు చిన్న అనిపిస్తుంటుంది, కాకపోతే కామన్ తప్పని ఇక్కడ ఇక్కడ పర్సనల్గా ఎవరు మన అనేటోళ్ళు ఎవరు లేరు. హీరోలంతా కూడా బాగానే ఉంటారు, అందరు బాగుంటారు. ప్రతి టెక్నీషియన్స్ కానీ ఒక అంటే నా సెట్లో ఒక కెమెరామెన్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అందరూ వాళ్ళ మనిషిలాగా ఫీల్ అవుతుంటారు. ఏ సంపు మనోడరా అన్నట్టు బాగా కోఆపరేట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు ఊరు వాతావరణం అని, ఎందుకని ఒక ఒక గుర్తింపు వచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి సిటీలో కాకుండా ఇప్పుడు కూడా ఆ పల్లెటూరు వాతావరణం ఆ మనుషుల మధ్య అక్కడే ఉండటం నేను చూస్తున్నాను. ఈ మధ్య షూటింగ్ ఉంటే హైదరాబాద్ రావటం, అది కూడా బస్సుల్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాబ్లో కూడా షూట్కి వెళ్తారని నేను విన్నాను. అంటే హైదరాబాద్లో ఉండే అంత ఫైనాన్షియల్ స్టేటస్ రాక మీరు హైదరాబాద్లో ఉండట్లేదా, లేకపోతే అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డారు కాబట్టి అక్కడ ఉండిపోతున్నారు? అసలుకి ఈ రిచ్నెస్ వద్దని అక్కడ ఉంటున్నా. ఫైనాన్షియల్ ఏమి సార్, 100 అయినా బతికేస్తా, 1000 అయినా బతికేస్తా, 100 అయినా బతికేస్తా, ఇంతే ఉంటే బతుకుతా అనేది నాకు అది లేదు. అంటే నా పరిధిలో లేదు అది, నేను ఎంత ఉన్నా బతికేస్తాను. ఎందుకంటే నా స్టేజ్ ఏంటి, నేనేంటి అనేది నాకు తెలుసు. నేను ఒక సినిమాల్లో నా లైఫ్లో ఒకసారి 70 mm మీద నన్ను నేను చూసుకోవాలనుకున్న వ్యక్తిని, అలాంటిది నాకు హృదయకాలం ఆఫర్ వచ్చి వాళ్ళు ఇక్కడి వరకు ఒక 10 సినిమాలు జరుగుతున్నాయి, ఒక 10-15 సినిమాలలో పెద్ద పెద్ద వాళ్ళ పక్కన చేసాము, అది అంతే. అంటే రెండు లైఫ్లు అనుభవిస్తుంటాయి. సంపూర్ణేష్ బాబు కెమెరా ముందు, సంపూర్ణేష్ బాబు తర్వాత నరసింహచారి నా లైఫ్ నాది. ఎందుకంటే నాకు కొన్ని ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను హైదరాబాద్లో ఉంటే అంటే ఎట్ట వెళ్ళాలన్నా అయ్యి సార్ మీరు ఇక్కడ ఏంటి, ఓ టీ తాగుదాం అనుకోండి, ఓ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగితే ఏంటి సార్ మీరు ఇక్కడ టీ తాగుతున్నారు, ఏమో నేనేమి అన్యాయం చేసినారు బాబు. అంటే వీళ్లకు ఎక్కువ సంప్రదేశ్ బాబు ఊహించుకోవడం వల్ల ఆ స్వతంత్రం కోల్పోతున్నానేమో అని చెప్పేసి మా ఊర్లో అక్కడ అంటే డైలీ చూస్తారు కాబట్టి డైలీ చూస్తారు, నాకు పెద్ద ప్రాబ్లం లేదు అక్కడ. అంటే నాకు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. ఓకే, ఎందుకు ఎక్కువ బస్సులను క్యాబ్లు యూజ్ చేస్తారంట? నిజం అది, నాకు డ్రైవరు డ్రైవింగ్ అంటే కొంచెం భయం. అంటే 100 kilometers ఓ 2-3 గంటలు నడుపుతా. అంటే ఎక్కువ డ్రైవింగ్ చేయడానికి నా భయం ఏంటంటే ఆడొచ్చి తగిలినా నేను ఎక్కడన్నా తగిలినా బాగా అదైపోతుంది. ఎందుకు వచ్చిందంట అని చెప్పేసి ఖర్చు పెట్టుకు బస్ ఎక్కినంటే హాయిగా వచ్చేస్తాను. అక్కడ నుంచి ఇక్కడ బస్కే వస్తారు? మామూలుగా వచ్చేస్తా, నాకు డ్రైవర్ లేకపోయినా వచ్చేస్తా. ఓకే, ఇవంటే వెయిటింగ్ ఉండదు. నేను 1 గంటకు రావాలనుకున్నాను, ఆ వెయిట్ చేసి 11 గంటలకు బయలుదేరి పోనీ స్పీడ్ అన్నట్టు ఉండదు. 1 hour ముందు వెళ్తా అంటే నా టైమింగ్ చూసుకొని బయలుదేరుతుంటా. అండ్ నాకు అది ఎప్పుడూ నేను గిల్టీగా ఫీల్ అవ్వాలి. నాకు ప్రయాణం ముఖ్యం, నేను చేరడం ముఖ్యం, అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం ముఖ్యం. అక్కడ చేయాలంటే ఇవన్నీ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఏదో ఒకటి నాకు ఏది అనుకూలంగా ఉంటే దానిపైన వెళ్ళిపోతాం. ఏది ఆలోచించరు కాబట్టి సన్నీ లియోన్ అంతా కూడా వర్క్ చేశారు. ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యం చేసిన తర్వాత విత్ సన్నీ? అవును అవును, ఆ టైంలో క్రేజీ కాంబినేషన్. ఆ టైంలో ఎవరు అనుకున్న టైంలో మనోజ్ అన్న చెప్పాడంట, ఏ సంపూర్ణ అడగండి సంపుతో చేద్దామంటే సరే అని చెప్పి అప్పుడే నాకు మోహన్ బాబు గారి గురుగారి ఆఫీస్ నుంచి కాల్ రావడం, నేను వెళ్ళడం, వాళ్ళు దాని తర్వాత మనం సోలోగా సినిమా చేయడం, ఇప్పటికీ వాళ్ళతో జర్నీ అవ్వడానికి కారణం అది. ఎలా ఉంది సన్నీ లియోన్ తో వర్క్ ఎక్స్పీరియన్స్? వర్క్ చేసిన తర్వాత తెలిసింది ఆమె ఎవరు. ఎవరావ సన్నీ లియోన్ గారు ముందే తెలియదు. బాగుంది వర్క్ ఎక్స్పీరియన్స్? నైస్ నైస్. తర్వాత తెలిసింది? తర్వాత తెలిసింది. తర్వాత ఎంతోమంది అనుకున్నారు సంపూర్ణేష్ బాబు ఎంత అదృష్టవంతుడు. నాకు ఆ షూటింగ్ జరిగేటప్పుడు
నేను ఎవరికి చెప్పినా వాళ్ళు షాక్ అవుతారు, ఏంటి సన్నీ లీయన్ తోటి అని. అవును తనతోటి తన కామెంట్స్ అవునా అంటారు. నాకంటే భయం వేసింది, ఏంటి వీళ్ళు ఎవరు చెప్పినా ఇంతగానో రియాక్ట్ అవుతారు ఏంది అనుకున్నా. తర్వాత చేసి వచ్చిన తర్వాత ఒక 2 రోజులు ఏమి చేసాము. తర్వాత వచ్చిన తర్వాత ఏంటి అంటే నాకు మా హృదయకాలం సినిమాలో మాంబ క్యారెక్టర్ వేసాడు కదా సురేష్ అని, ఓకే భయ్యా అని తలకు వేసేయించాడు. ఓ అనుకున్నా ఇదంతా ముందే తెలిస్తే ఇంకా ఇంకో లెవెల్లో ఉండేది కాదు, ముందు తెలిస్తే చేయలేకపోయేవాళ్ళం. అది తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఆమెకు తెలుగు రాదు, మనకు అంతగా ఆమెతో మాట్లాడి ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగొచ్చు కదా, తక్కువ పెద్దగా హిందీ ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఫైన్ అంటే టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, రన్ ఇంగ్లీష్, మనం ఎక్కేది బస్ ఇంగ్లీష్. సో ఇంత మంచి సినిమాలు చేశారు, ఫస్ట్ సినిమాతోనే స్టార్ హోదా వచ్చింది సంపు గారు. ఇప్పటికి సంపుదేశ్ బాబు రెమ్యునరేషన్ ఒక సినిమాకి ఎంత అంటే ఏమని చెప్తారు? పర్వాలేదా? పర్లేదు, పర్లేదు. అంటే నేను చెప్పా కదా కొన్ని కొన్ని, ఇప్పుడు ఒక కథ బాగా నచ్చి బాగా చేస్తామన్నప్పుడు మనం 10 రూపాయలు తగ్గించుకోవడంలో నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఒకటి లేదు వాళ్ళు సార్ మేము ఇంతలో చేస్తాం సార్, మేము ఇంత ఇస్తాము అంటే ఫస్ట్ ఏమనుకున్నా అంటే కరోనా చాలా 2 సంవత్సరాలు చాలా అంత ప్రపంచం అంతా అతలాకుతలం చేసింది. దాని తర్వాత మనం కూడా కొంచెం చూసి ఫస్ట్ అంటే కొన్ని సినిమాలు చేయాలి కొంచెం చూసుకొని. ఇప్పుడు నేను ఇంతే అంటే ఇంకో 6 నెలలకు సంవత్సరం గ్యాప్ ఇస్తే ఉంటాయా ఉండయా అని ఎక్కడో టెన్షన్ ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందామని 10 రూపాయలు అటో ఇటో చేసేస్తున్నా. మళ్ళీ కొంచెం నేను కొంచెం బాగా చేయండి. ఇప్పుడు దీన్ని కూడా అదే చెప్పా అంటే కొత్త కథ, కొత్త పాయింట్. తను బాగా కసిగా ఉన్నాడు డైరెక్టర్ గారు, తను ఎప్పటి నుంచో 1 ఇయర్ నుంచి ఓ ఇమాజినేషన్లో ఉన్నాడు. హీరో ఇలా ఉండాలి, ఇలా జరిగిన తర్వాత ఇలా రియాక్ట్ అవ్వాలి, కోర్టులో ఇలా బీభత్సం చేయాలి, ఇక్కడ ఇది చేయాలి అని చాలా ప్లాన్లు ఉన్నాడు. దానివల్ల ఓకే గురుజీ చేద్దామని చెప్పాను. ఇప్పుడు నేను తమిళ్లో ఒక సినిమా వేస్తున్నాను హీరోగా, ఆ డైరెక్టర్ కూడా 70% అయిపోయింది, మంచి కాంబినేషన్. తమిళ్ అలా తెలియమా? కొంచెం కొంచెం తెలియమా? కొంచెం కొంచెం తెలియదు. అంటే నాకు నేను ఫస్టే చెప్పే వాళ్ళకు మీ డైలాగ్స్ తమిళ్ డైలాగ్స్ ఏముందో ముందు నాకు తెలుగులో ఎల్ది ముందు రాసివ్వండి, అక్కడి వరకు నేను చేయగలుగుతా. ఇప్పుడు మళ్ళీ మొత్తం తమిళ్ నేర్చుకునేది కాకుండా రోబోశంకర్ గారు, ముట్టరాజేందర్ గారు మంచి అంతా తమిళ వాళ్ళు, నేను ఒక్కనే నా స్టాఫ్ కూడా తమిళ వాళ్ళే. మీరు మామూలుగా అసలు అక్కడ తెలుగు వాళ్ళకి కనపడర్లే, తమిళ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఏనా ఎప్పుడు ఇరుగా నల్ల ఇరుకు. కానీ అక్కడ మనం తెలియకపోయిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భయ్య, మన సినిమాను గుర్తు చేస్తారు వాళ్ళు. సార్ మీరు హార్ట్ అది ఓ నేను ఇక్కడ ఇలా గుర్తున్నామా మీకు అనుకుంటా. ఎవడు మర్చిపోతాడు ఆ సినిమాని. చూసారా హృదయకాలం మీరు? మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి తన? మీరు అనుకున్నారా ఆ సినిమా చూసిన తర్వాత దీంట్లో హీరోయిన్ నేనైతే బాగుండని? ఫస్ట్ కథ చెప్పిన తర్వాత హీరో సంపూర్ణేష్ బాబు గారు అని తెలిసిన తర్వాత అప్పుడు వెళ్ళి చూసాను. అప్పటికి తెలియదు ఈ సినిమా కమిట్ అవ్వకముందు సంపూర్ణేష్ బాబు తెలియదు. తెలుసు కానీ ఫుల్ ప్లగ్ సినిమా లేదు, మూవీస్ ఏం చూడలేదు. సో నేను ఆ తర్వాత మొత్తం యూట్యూబ్ మొత్తం చూసాను తనది. సో ఫస్ట్ వచ్చింది నాకు అది హృదయ కాలయం. సో ఏంటి దీంట్లో ఇంత సెన్సేషనల్ అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా చూసాను ఆ సినిమా. ఓకే అప్పుడు అర్థమైపోయింది బర్నింగ్ స్టార్ ఎవరో.